ప్రజలు ఒకసారి ఆలోచించండి, ఇంత చిన్న చౌకైనటువంటి టూల్, ఈ టూల్తో మనం అత్యంత భయంకరమైనటువంటి కరోనా వ్యాధిని 89% వరకు కూడా మనం నివారించుకోవచ్చు. ఈవేళ కరోనా నివారణకి వాడినటువంటి మాస్కు, శానిటైజరు, సబ్బు చేతులు కడుక్కోవడంతో పాటు గొడుగు కూడా వాడితే చాలా వరకు నివారించుకోవచ్చు. జలుబు చేయడం, దగ్గు, కొంతమంది విరోచనం రావడం, ఎక్కడో అక్కడిక్కడ బాగా తలనొప్పి రావడం, ఆయాసం రావడం, జ్వరం వస్తే కరోనా అనుకున్నాం. కానీ ఈవేళ కరోనా తాలూకా మ్యూటేషన్స్ మూలంగా లక్షణాలు కూడా బాగా మారిపోయినాయి. అత్యంత తెలివైన వైద్యుడికి కూడా అర్థం కాని లక్షణాలతో కరోనా వారు వస్తున్నారు ఈవేళ. ఇంకోటి ఏంటంటే, కరోనా తగ్గిపోయిన తర్వాత చాలామంది అశ్రద్ధ చేస్తారు, తగ్గిపోయింది కదా అని చెప్పి. తగ్గిపోయిన తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటాం మేము. అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి వ్యాధులు. ఎలాంటి వ్యాధులు అండి? కొందరికేమో ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి లంగ గట్టిపడిపోయి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఊపిరి అందకపోవడం, మరికొందరిలోనేమో రక్తనాళాల్లో గడ్డగట్టేసి హార్ట్అటాక్ రావడం, మరికొందరిలోనేమో బ్రెయిన్కెళ్ళిన రక్తనాళాల్లో గడ్డగట్టేసి స్ట్రోక్, పక్షవాతం రావడం. ఇంకా ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, ఈ కరోనా తగ్గిన తర్వాత వాళ్ళు ఏదో హుషారు ఉన్నట్లుగా, నిరంతరం ఏదో ఆనందపడినట్లుగా కనిపిస్తారని చెప్పి, కానీ వాస్తవానికి ఆ సమయంలోనే చనిపోతున్నారని చెప్పి కూడా ఒక వార్త వచ్చింది. అదే కాకుండా ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో వచ్చినటువంటి అనేక లక్షణాల వల్ల ఇటు డాక్టర్లు, అటు సైంటిస్టులు కూడా ఈ వైరస్ ఇంకా ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది, లివర్ డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది, లంగ్స్ డ్యామేజ్ చేస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది, కొందరిలో కళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి, మరి కొందరిలో మజిల్స్ తాలూకా బలం తగ్గిపోతుంది, నరాల బలం తగ్గిపోతుంది, ఇన్ని సమస్యలు కూడా ఈవేళ కరోనాతో వస్తున్నాయి ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో. కాబట్టి నేనే ఉంటానంటే, కోవిడ్ తగ్గిపోయినప్పుడు కూడా ఏదైనా మీకు లక్షణం కనిపిస్తే క్వాలిఫైడ్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. ఏంటండి క్వాలిఫైడ్ ఫిజిషియన్ అంటే? ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లందరూ కూడా వారు క్వాలిఫైడ్ ఫిజిషియన్సే. వారికి చెప్పండి, ఇలా కోవిడ్ వచ్చి తగ్గిందంటే దగ్గర 2 నెలలు అయింది, 3 నెలలు అయింది చెప్పండి. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా కోవిడ్ ఒక మార్కర్స్ అంటాం మేము, అంటే ఎల్డిహెచ్ అని, అలాగే సిరియాక్టివ్ ప్రోటీన్ అని, తర్వాత డి డైమర్ అని, అవసరమైతే సిటి, చెస్ట్, ఇవన్నీ చేసి చూస్తాం. పూర్తిగా పోయాయా, ఇంకా ఉన్నాయని చూస్తాం. చూసి ఒకవేళ ఇంకా వేరే కొత్త కొత్త అవయవాలు ఏమైనా, అంటే కిడ్నీకి ఏమైనా దెబ్బ డ్యామేజ్ అయిందా, సిరం క్రియేటిన్ బాగా పెరిగిపోతుందా, పచ్చకాయలు వస్తుంది ఏమైనా, లివర్ డ్యామేజ్ అయిందా అన్నటువంటివి చూసి, లేదు ఎందుకు మోషన్స్ వస్తున్నాయి ప్రతిరోజు వీళ్ళకి, కడుపులో ఏదైనా ఇంటెస్టైనల్ ఫ్లోరా దెబ్బతిన్నదా, అది కూడా చూడడానికి అవుతుంది మాకు. ఆ రకంగా కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే ఇది కొత్త వ్యాధి, ఈ వ్యాధి ప్రపంచానికి తెలిసి 18 నెలలు అయింది, ఈ 18 మాసాల్లో మనకున్న ఎక్స్పీరియన్స్ అంతా తక్కువ, అందుకే ఈవేళ అనేక యూరోపియన్ కంట్రీస్, అంటే బాగా డెవలప్డ్ కంట్రీస్, మన భారతదేశం అంటే ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం మనం, కానీ యూరోప్ లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో కూడా పుంఖాను పుంఖాలుగా జనం చనిపోతున్నారంటే కరోనా యొక్క తీవ్రతని మీరు తీవ్రంగా తీసుకోవాలి.